సరే శ్రీనివాస్ చౌదరి గారు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. దీనికి సంబంధించి కొడాల నానిగారు ఫైనల్ గా ఒక మాట అన్నారు. ఈ కోర్టు కేసులు వెనక్కి తీసుకొని అమరావతిలో ఇళ్ల స్థలాల పట్టాలు గనక పంపిణీ చేస్తే ఆయన రాజీనామా చేస్తాను అనేది, ఇది ఏమైనా సాధ్యమవుతుందా? చాలా చక్కటి ప్రశ్న శంకర్ గారు. రాష్ట్రంలో హైకోర్టు మీద హైకోర్టు న్యాయం మీద హైకోర్టు జడ్జీల మీద హైకోర్టు లాయర్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకాలు లేవు. అందుకే వాళ్ళు ఇప్పటికి 85 కేసులు వేసినా నష్టపోతున్నారు, అన్ని రివర్స్ గేరకు వస్తున్నాయి. ఈ నాని గారు ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెహర్బానీ కోసమో లేదంటే ఆయన మంత్రి పదవి కాపాడుకోవడం కోసమో చేస్తున్న ఈ ఒక రకమైన ఇది ఒక ట్రోలింగ్ కార్యక్రమం. ఆయన ఊరికే ఉండడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. అందులో భాగంగా రాజధాని రైతులను అవమానిస్తున్నాడు. ఈయన కోర్టులో ఉండే సబ్జెక్ట్ ని ఈయనెవరండి చెప్పడానికి? మినిస్టరా లేదంటే ఒక మంత్రి అయితే శాసనమండలిలో మాట్లాడుకోండి, శాసనసభలో మాట్లాడుకోండి. కోర్టు పరిధిలో ఉండే వివాదాన్ని నానిగారు మాట్లాడడానికి అర్హత లేదు, హక్కే లేదు, ఆయన తెలిసే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు వివాదాలు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు చట్టం న్యాయం తెలుసు కాబట్టి. ఈయన నోటుకొచ్చింది మాట్లాడడం, ఈ నోటుకొచ్చింది చెప్పడం, ఆయన పదవిని కాపాడుకోవడం చేస్తున్న తుప్పుగంతులే తప్ప నానిగారు చెప్పిన మాటలేవి కూడా అచ్చర సత్యం కావు, అమల్లో కూడా రావు. అక్కడ రైతులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కానీ వైసీపీలో ఉండే కొంతమంది నాయకులు అందరూ కొంతమంది నాయకులు నిజాయితీ ఉన్నారు వైసీపీలో కూడా, వాళ్ళు కూడా తను ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే శాసనమండలి ఇక్కడే వద్దు, యాడికి మారుస్తారు నాకు అర్థం కాలేదు. శాసనమండలి సమావేశం కూడా ఇక్కడ వద్దు, ఆ సభలు కూడా ఇక్కడ వద్దు అంటుంటే నాని గారు స్వార్థపూర్తి రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా 2022లో 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా నేను ఓడకుండా ఇంట్లో కూర్చోబెడతారు, అందులో అనుమానం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజధాని రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్ర రైతుల తరపు అందరితో కూడా ఆయన క్షమాపణ చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. వెంకటరెడ్డి గారు మరొక ప్రశ్న, విద్యుత్ నగదు బదిలీ పథకానికి సంబంధించి పూర్తిగా రైతులను మోసం చేయడానికి ఈ కాన్సెప్ట్ తెరమీద తీసుకొస్తున్నారు, ఆ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి అనేది. ఒక పక్క గతంలోనే విద్యుత్ సంస్కరణలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అనేది, రైతులు మోసం చేయడానికి మళ్ళీ తీసుకొచ్చారా? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు శేఖర్ గారు, ఇందా మనం మాట్లాడుకున్నాం. సాఫీగా జరిగిపోతున్న కార్యక్రమంలో మళ్ళీ ఎందుకు కెలకడం అనేది. సార్ ఇప్పుడు ఒక పారదర్శకంగా ఒకటి పథకాన్ని చేయాలి అని అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తున్నారో అన్ని రాష్ట్రాలకు సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా మీటర్లు అమర్చేటటువంటి కార్యక్రమం. దీంతో రైతుకి ఏ రైతుకి ఎలా నష్టం జరిగిందో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పని అడుగుతా ఉన్నా. ఒక్క రైతుకు కూడా నష్టం ఉండదు, ఆ మీటర్ల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది. డైరెక్ట్ గా సపరేట్ అకౌంట్లు క్రియేట్ చేసి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి ఎంత బిల్లు వస్తుందో ఆ బిల్లుని వాళ్ళకి అకౌంట్ లోకి ఇస్తే వాళ్ళ నుంచి ఆటోమేటిక్ గా విద్యుత్ కంపెనీలకు వెళ్ళిపోతా ఉండేది. వాళ్ళు కూడా డైరెక్ట్ గా కంపెనీని అడగడానికి ఉంటుంది నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి. ఈ ఉచిత విద్యుత్ ఎక్స్ట్రా అప్పులు చేసి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రైతు మీద ఒక 30,000 రూపాయల భారం మోపే ప్రయత్నం చేస్తున్నారు అనేది చంద్రబాబు గారు చేసిన ఆరోపణ. ప్రజలు కూడా భయపడుతున్నారు, రైతులు కూడా భయపడుతున్నారు అప్పులు చేయడానికైనా ప్రభుత్వం అని. ఇది అప్పుల గురించి ఎట్లా మాట్లాడతారు సార్ శేఖర్ గారు? మీరు కూడా అప్పుల గురించి, అప్పుల సంస్కృతి ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు తెచ్చిన అప్పులకి ఈరోజు 29,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం మనం 2019లో. చేసినటువంటి అప్పులకి 29,000 కోట్లు వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 30,000 కోట్లు కట్టాలి, 2 సంవత్సరం అయిపోయింది కాబట్టి. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 28,000 కోట్లు కట్టాలి. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి అప్పులు వడ్డీ కలిపి చెల్లించాల్సిన అమౌంట్ దాదాపుగా 30,000 కోట్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని ఎట్లా మాట్లాడతారు? ఆయన చేసిన అప్పులకి రోజు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆ విధంగా రాష్ట్రాన్ని దిగజార్చి ఈయన అప్పుల గురించి ఎట్లా మాట్లాడతారు? రైతులకు సంబంధించిన దాంట్లో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం, దీని పేరు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం. అంటే దీంట్లో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారో వాళ్ళకి నాణ్యమైన ఉచిత విద్యుత్ని పట్ట పగలు 9 గంటలు నిరంతరంగా ఇచ్చే కార్యక్రమం. దాంట్లో ఎవరు ఎంత వాడుకుంటున్నారో వాళ్ళకి ఆ మీటర్ ప్రకారం బిల్లు వచ్చింది. ఆ బిల్లుకి డైరెక్ట్ గా ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ డైరెక్ట్ గా నేరుగా ప్రభుత్వం రైతుల అకౌంట్ లో వేసింది, రైతుల అకౌంట్ నుంచి విద్యుత్ కంపెనీలకు డైరెక్ట్ గా కట్ అయిపోతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.